నమస్తే అండి. నా పేరు డాక్టర్ జెట్లింగ్ ఎల్లోసా. నేను మన యూట్యూబ్ ఛానల్లో లాస్ట్ స్పీచెస్ అనే ఛానల్ నడిపిస్తున్నాను. దీంట్లో ముఖ్యంగా చట్టానికి న్యాయానికి సంబంధించిన విషయాలు, ప్రపంచ విషయాలు మరియు మన దేశ వ్యవహారాల గురించి కార్యక్రమాలు పెడుతూ ఉంటాను. అయితే నేను మీకు కోరుకునేది ఏంటంటే, మీరు నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేస్తూ షేర్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా నాకు మా కామెంట్ బాక్స్ లో మీరు తెలుపుకోవచ్చు. మీ సందేహాలను నేను నివృత్తి చేస్తానని హామీ ఇచ్చుచున్నాను. అయితే ఈ రోజు మనము పవర్ పట్ట ఆ పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. మనకు తెలుసు, ఏ వ్యవహారం చేసినా కూడా వ్యక్తుల మధ్య చేయబడుతుంది. కానీ కొన్ని సమయాల్లో వ్యక్తులకు బిజీగా ఉండడం వల్ల, సమయం కేటాయించకపోవడం వల్ల, లేకుండా ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల, లేక వేరే దేశాలకు వెళ్లడం వల్ల వాళ్ళ వ్యవహారాలకు ఎటువంటి ఆటంకం రాకూడదు అనే ఉద్దేశంతో ఈ పవర్ పట్ట పవర్ ఆఫ్ అటార్నీ ప్రక్రియ అనేది మనకు మన చట్టంలో కనబడుతుంది. అయితే ఈ పవర్ ఆఫ్ అటార్నీ గురించి సవివరంగా మనకు ఒక పవర్ ఆఫ్ అటార్నీ యాక్ట్ 1882 అనే చట్టం ఉంది. దాంట్లో ఏ రకంగా మనం పవర్ పట్ట రాయాలి, ఎవరి దగ్గర రిజిస్ట్రేషన్ చేయాలి, దాని కాలం ఎంత వరకు ఉంటుంది, ఎన్ని రకాల పవర్ పట్టాలు ఉంటాయనేది విషయాలన్నీ దాంట్లో పొందుపరచడం జరిగింది. ఆ చట్టానుసారంగానే మనము పవర్ పట్టాను ఎగ్జిక్యూట్ చేస్తాము, తయారు చేస్తాం. ముఖ్యంగా మనకు రెండు రకాల పవర్ ఆఫ్ అటార్నీస్ ఉంటాయి. ఒకటి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, అంటే అది జనరల్ గా ఏ విషయం గురించి కూడా దాంట్లో రాసుకోవచ్చు, దాన్ని మనము జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అని అంటాం. అదే రకంగా ఒక స్పెసిఫిక్ పవర్ ఆఫ్ అటార్నీ అనేది కూడా ఉంటుంది. దీంట్లో పేరుకు తగ్గట్టుగా ఒక కార్యక్రమం చేయమని రాసుకునే దాన్నే మనం స్పెసిఫిక్ పవర్ ఆఫ్ అటార్నీ అని అంటాం. అయితే పవర్ ఆఫ్ అటార్నీ రాయాలి అంటే కనీసంగా ఇద్దరు వ్యక్తులు ఉండాలి. ఒక రాసే వ్యక్తిని మనం ఇక్కడ ప్రిన్సిపల్ అని అంటాము. అదే రకంగా వారు తన పవర్ అధికారాన్ని ఎవరికైతే ఇస్తున్నాడో అతన్ని మనము అటార్నీ లేదా ఏజెంట్ అని అంటాం. ఈ పవర్ పట్టాను కొంతమంది ఒకరికి ఇవ్వచ్చు, ఇవ్వడం ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పవర్ ఆఫ్ పట్ట రాయవలసేటప్పుడు మనం తీసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏమిటంటే, ముఖ్యంగా మనము ఈ పవర్ పట్ట వ్రాసే వ్యక్తి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో అది శాసనం చేయబడింది. దాని ప్రకారంగా ఆ వ్యక్తికి కనీస అర్హతలు ఉంటాయి. ఏమిటంటే, అతను మైనర్ అయి ఉండకూడదు, అదే రకంగా అతను డాక్యుమెంట్ రాసే వ్యక్తి సంపూర్ణ పరిపూర్ణమైన జ్ఞానం కలిగి ఉండాలి, కొహెర్షన్ లో భయపెట్టించి రాయడం గాని అండూ ఇన్ఫ్లుయెన్స్ లో రాయడం గాని జరగకూడదు. ఒకవేళ ఇవి ఉన్నచో అవ పవర్ పట్ట చెల్లబాటు కాదు.
అయితే ఈ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ మనము ఇంతకుముందు చెప్పినట్టు జనరల్ గా రాస్తాము వ్యక్తులు కొంతమంది వ్యక్తులు ఒక్కరికే పవర్ ఇవ్వవలసి ఉంటుంది ఒక్కరు గాని మరి సమూహం గాని ఒక్కరికే ఏజెంట్ గా అపాయింట్ చేయడం జరుగుతుంది కానీ అక్కడ ఏజెంట్ గా ఒకరికంటే ఎక్కువ ఉండకూడదు అనేది కూడా మనకు ఈ చట్టంలో కనబడుతుంది అదే రకంగా ఈ పవర్ ఆఫ్ అటార్నీని వ్రాసిన తర్వాత ఏ రకంగా మనం రద్దు పరచుకోవచ్చు అనేది కూడా మనకు స్పష్టంగా ఈ చట్టంలో పేర్కొనబడింది ఏదైతే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఉందో అది కొన్ని సమూహాల కోసం కొన్ని పనుల కోసం రాయడం జరుగుతుంది కాబట్టి దాన్ని రద్దు చేయదలసినచో ఆ ప్రిన్సిపాల్ అతను రద్దు క్యాన్సిలేషన్ రివోకేషన్ అనే డాక్యుమెంట్ రాస్తూ రద్దు చేయవలసి వస్తుంది అదే కాకుండా అతను ఆ లోకల్ లో ఒక ముఖ్యమైన దినపత్రికలో అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ ప్రకటన కూడా ఇవ్వవలసి ఉంటుంది ఆ రకంగా చేస్తేనే అది రద్దు అవుతుంది ఒకవేళ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ రాసిన ప్రిన్సిపాల్ మరణించినచో అది ఆటోమేటిక్ గా రద్దు అవుతుంది అని మనం గమనించాలి అదే రకంగా స్పెసిఫిక్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఒక పని గురించి రాసే పవర్ ఆఫ్ అటార్నీ దాని రద్దు అనేది ఆ పని పూర్తి కాగానే అది ఆటోమేటిక్ గా రద్దు అవుతుంది కానీ అది రద్దు చేయదలుచుకుంటే ప్రిన్సిపాల్ అతను మరి క్యాన్సిలేషన్ రివోకేషన్ ఆఫ్ పవర్ ఆఫ్ అటార్నీ అనేది రాయవలసి ఉంటుంది తర్వాత దాన్ని కూడా మనకు ఇంతకుముందు చెప్పినట్టు పేపర్లో ప్రకటన ద్వారా రద్దు చేయవలసి ఉంటుంది అదే రకంగా ఈ పవర్ ఆఫ్ అటార్నీ అనేది తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంటుంది కొన్ని సమయాల్లో అది ప్రాపర్టీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ లేని పక్షంలో భవనాలు భవంతులు భూములు వ్యవహారాలు లేని పక్షంలో దాన్ని నోటరీ పబ్లిక్ ద్వారా కూడా మనము డ్రాఫ్ట్ మనము ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు దీనికి వివిధ రాష్ట్రాల్లో వివిధ రకంగా స్టాంప్ డ్యూటీస్ ఉన్నాయి ఎందుకంటే ఇది కన్కరెంట్ లిస్ట్ కింద ఉంది కాబట్టి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క స్టాంప్ డ్యూటీ అనేది ఉంది ఇక్కడ మన తెలంగాణను మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా అది అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జీపీఏ అయితే 2000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీ అనేది మనం కట్టవలసి ఉంటుంది అదే రకంగా ఆ పవర్ ఆఫ్ అటార్నీ ఫర్ క్రయధనం కోసం వ్యవహారం దాంట్లో ఉంటే ఆ సమయంలో ఆ విలువను బట్టి 0.5% మినిమం 1000 రూపాయలు మ్యాక్సిమం 20,000 వరకు కట్టవలసి ఉంటుంది అదే రకంగా ఆ పవర్ ఆఫ్ అటార్నీ అనేది అమ్మకం గాని డెవలప్మెంట్ కాని యా ఒక మన మన స్థిరాస్తిని ట్రాన్స్ఫర్ చేయడం లాంటిది అయితే కూడా 0.5% గా రిజిస్ట్రేషన్ ఫీ చెప్పబడి ఉంది సో పవర్ ఆఫ్ అటార్నీ అనేది చాలా అతి ముఖ్యమైన డాక్యుమెంట్ ఎందుకంటే మనకు ఇది సమయాన్ని మనం ఎప్పుడైతే కేటాయించలేమో వ్యవహారాల కోసం కేటాయించలేమో అప్పుడు పవర్ ఆఫ్ అటార్నీ అనేది రాస్తూ ఉంటాం అదే రకంగా
మనం కోర్టు వ్యవహారాలు వాద్యాలు దాన్ని ఎదుర్కోవడం లాంటి సందర్భాల్లో కూడా పౌర పట్టాన్ని వ్రాయడం అనేది జరుగుతుంది. సో ప్రతి విషయానికి కూడా పనికి కూడా మనం పౌర పట్టాన్ని రాసుకోవచ్చు అనేది మనకు ఈ చట్టంలో చెప్పబడింది. కాబట్టి ఎప్పుడైతే మనం పౌర పట్టాన్ని రాస్తున్నామో అప్పుడు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రాయవలసి ఉంటుంది, ఎందుకంటే అది అతి విలువైన దస్తావేజుగా ఉంటుంది. కాబట్టి మనం అందరము ఈ విషయాలన్నీ గమనించాలి. ధన్యవాదాలు.